హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూసాం కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం. మీరు ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఫస్ట్ మేము ఇలా బాడీ పార్ట్లో పై పార్ట్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టుకుని లైనింగ్ దానివైపు వేసుకుని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి నెక్ చుట్టూతా. తర్వాత దానికి నాచెస్ పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న కాట్లు పెట్టుకుంటే మనకి నెక్ అనేది మంచిగా తిరుగుతుంది. ఇలా కాట్లు పెట్టుకుని ఇలా లైనింగ్ని వెనక సైడ్ తిప్పుకోవాలి. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వెనక్కి తిప్పుకొని మనం గోత ఇలా అనుకుంటే మనకి నెక్ రెడీ అయిపోతుంది. సేమ్ ఇలాగే నీట్గా ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత మనకి లైనింగ్ కట్ చేసాక మిగిలిన క్లాత్లో ఇలా రెండు పొదల మీద క్లాత్ తీసుకుని మళ్ళీ ఇలా మార్చుకున్నాను. మనకి ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కీ హోల్ కావాలో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెడదాం అనుకుంటున్నాను నేను. ఇలా అది ఎంత వెడల్పుగా కావాలో చూసుకోవాలి. నేను ఇక్కడ నుంచి ఇక్కడ కాబట్టి 5 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను. అలాగే మనం ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మిడిల్లో 2.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 1/2 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి కీ హోల్ మొత్తం 1 ఇంచ్కి వస్తుంది. ఇలా 3 డాట్స్ను కలుపుతూ ఐ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలి. ఇలా కీ హోల్ రెడీ అవుతుంది. దీని చుట్టూతా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ముందు మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకుని చుట్టూతా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా అవుట్లైన్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక మనం ఫ్రంట్ నెక్ 1 ఇంచ్ ఇలా కిందకు చూసుకుని పెట్టుకుని ఫస్ట్ ఇది కూడా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకున్నాక 1 ఇంచ్ ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి. అక్కడ కీ హోల్ స్టార్ట్ ఇలా కీ హోల్ 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇటువైపు కార్నర్ నుంచి అది ఎంత డిస్టెన్స్ ఉందో నెక్కి అటువైపు కూడా అంతే ఉండాలి. ఇది మిడిల్లో ఇలా పెట్టుకుని కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత ఉందో అక్కడ కూడా అంతే ఉండాలి, లేకపోతే మనకి షేప్ సరిగా రాదన్నమాట. కీ హోల్ షేప్ ఇవి కూడా కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకున్నాక ఇలా ఒక నేను మార్కింగ్ ఇస్తున్నాను కదా, అలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ ఐ షేప్లో ఇలా స్టిచ్ వేసుకోవాలి.
నేను ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కట్ చేసుకోవాలి. ఇలా ఫ్యాబ్రిక్ది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి. మనం కుట్టుకున్న కుట్టు కట్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ కార్నర్స్లో కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి కాట్లు. తర్వాత పిన్స్ తీసేసి క్లాత్ని వెనక సైడ్కి తిప్పుకోవాలి. చూసారా ఎంతో నీట్గా కీహోల్ రెడీ అయిపోయింది. దాని తర్వాత దీనికి తర్వాత పైపింగ్ వేయాలి. చూసారా షేప్ కరెక్ట్గా వచ్చింది కదా. దాని తర్వాత ఇది బ్లౌజ్ పీసు బ్లూ కలర్ ఇచ్చారు, దీనికి ఇలా మార్కింగ్స్ అడ్డంగా చేసుకున్నాను. అవి క్రాస్ పీసులు, అలా కట్ చేసుకోవాలి. మనకి పైపింగ్ ఎప్పుడు క్రాస్ పీసులే కావాలన్నమాట. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి అన్ని పీస్లు. ఇలా ఒక్కొక్క పీస్ 1.5 ఇంచ్ ఉంచేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. క్రాస్గా ఉంటేనే మనకి నెక్ దగ్గర మంచిగా తిరుగుతుంది, రౌండ్ షేప్ దగ్గర అన్ని దగ్గర. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ అన్ని పీసులు జాయిన్ చేసుకోవాలి. ఇలా పైపింగ్ థ్రెడ్ దొరుకుతుంది కదా, ఈ పైపింగ్ థ్రెడ్ తీసుకుని చివరి సైడ్ ఇలా ముడి వేసుకుని మనం జాయిన్ చేసుకున్న స్ట్రిప్స్లో ఇలా పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మిషన్కి పాదం మార్చుకోవాలి. పైపింగ్కి ఇలా ఒక పాదం ఉంటుంది, దీన్ని పెట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం స్ట్రిప్స్ అన్నీ ఇలా లోపల థ్రెడ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకో సైడు ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా పైపింగ్ రెడీ అయిపోయింది కదా, దాన్ని ఇలా నెక్కి కింద సైడ్ ఇలా పెట్టి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా పైపింగ్ ఇలా కింద పెట్టుకొని
ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్ లైన్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసారా పైపింగ్ నెక్కి వేసేసాం. సేమ్ అలాగే కీ హోల్కి ఇలా ఎడ్జ్ నుండి స్టార్ట్ చేసి వేసుకోవాలి. సేమ్ నెక్కి ఎలా వేసామో అలాగే కీ హోల్కి కూడా ఒక ఎడ్జ్ నుండి స్టార్ట్ చేసి పైపింగ్ కింద పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఇటువైపు వేసిన తర్వాత ఇలా తిప్పి ఇలా లోపలికి ఇట్ సైడ్ నుంచి కూడా వేసుకోవాలి. అలానే మీరు ఎడ్జెస్ దగ్గర ఇలా ఆపి నిదానంగా వేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూసారు కదా కీ హోల్ కూడా పైపింగ్ వేసేసాం. ఇలా రెడీ అయిపోయింది. చూసారా ఎంతో నీట్గా మన కీ హోల్ రెడీ అయిపోయింది. వెనకాల మనం చేతి పని చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మామూలుగా లైనింగ్ తిప్పేసి కుట్టుకున్నాం కదా, ఇంకా అదే ఉంటుంది. తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. మీ షోల్డర్ దగ్గర ఎప్పుడు రెండు కుట్లు వేసుకోండి, అప్పుడు గట్టిగా ఉంటుంది. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయాలి. మనం హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఇది
కింద ఎడ్జెస్ వైపు ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. పైన ఇది ఆల్రెడీ కింద ఫినిషింగ్ ఉంది కాబట్టి కింద కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం తిప్పి కుట్టు వేసుకోక్కర్లేదు. నెక్లా కాకుండా కింద లైనింగ్ పెట్టి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. దాని తర్వాత హ్యాండ్స్ ఇలా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ ఎటు వస్తుందో చూసుకుని మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది, అలాగే ఇంకోటి అటు సైడ్ ఫ్రంట్ వస్తుంది. రెండు మార్క్ చేసుకున్నాక ఇలా ఫ్రంట్ ఫ్రంట్ కలిసి ఇలా వేసుకుని మనం ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీసుకోవాలి. మీరు లైనింగ్ కట్ చేసినప్పుడే లోత్ తీసుకుంటే ఒక ఫ్రంట్ లోత్ ముందుకి ఒకటి బ్యాక్కి వస్తుంది. అందుకని ఎప్పుడు మీరు హ్యాండ్స్ జాయిన్ చేసే ఈ టైంలో కనుక మీరు లోత్ తీసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా రెండు లోతు ఫ్రంట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను లోత్ తీసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి. ఇక్కడ ఇలా మిడిల్లో నుంచి షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఇలా జాయిన్ చేసి తర్వాత అట్ సైడ్ కూడా జాయిన్ చేయాలి. అప్పుడు మీకు మధ్యలోంచి జాయిన్ చేయడం వల్ల ఒకవైపు తగ్గినా కూడా రెండు సైడ్లు అడ్జస్ట్ అవుతుంది. అదే మీరు ఒక సైడ్ నుండి స్టిచ్ చేశారనుకోండి, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంటే మీకు హ్యాండ్ సరిగా రాదు. అందుకని చెప్పి మీరు ఎప్పుడు మిడిల్లోంచి స్టిచ్ చేసుకోండి. తర్వాత లైనింగ్కి మనకి క్లాత్ అతుకు వేయాలి కదా, అది జాయిన్ చేసుకోవాలి. ఇలా చూసుకుని మనం కట్ చేసింది స్ట్రైట్ పార్ట్, ఇటువైపు అద్దుకి స్ట్రైట్ పార్ట్ వచ్చేలా చూసుకుని మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా ఒక దాని మీద పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. ఇలా వస్తుంది మనకి జాయిన్ చేసిన తర్వాత. ఇక్కడ కింద మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ జాయిన్ చేసాక వస్తే కట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నాక కింద మనకి ఎక్స్ట్రా ఏమన్నా వస్తే జాయిన్ చేశాక అది కట్ చేసుకోవాలి. మీరు కుట్టకు ముందు ఇలా ఒక సైడ్ జాయినింగ్ తీసేశారనుకోండి, మనకి టూ పార్ట్స్ వస్తాయి కదా, అప్పుడు మనం జాయిన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది జాయిన్ చేసుకోవడానికి. అవి సపరేట్ చేశాక మీకు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ వస్తుంది. అది సపరేట్ చేసేసి జాయిన్ చేశాక కిందిలా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ అలాగే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మిడిల్లో కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వస్తుంది, అలాగే బ్యాక్ పార్ట్ బ్యాక్ వచ్చాక కింద అతుకులు వేసుకుని మనకి ఎక్కువ ఉన్న పార్ట్ కట్ చేసుకోవాలి.
తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద వైపు ఇలా బార్డర్ అటాచ్ చేయాలి. ఇలా రైట్ సైడ్ వైపు ఇలా బార్డర్ ఇలా పెట్టుకుని మొత్తం అటాచ్ చేయాలన్నమాట. ఇలా కింద బోర్డర్ మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. చూసారా ఇలా రెడీ అయిపోయింది బోర్డర్ అటాచ్ చేసుకున్నాక. ఇప్పుడు మనం ఇలా పైన బాడీ పార్ట్ రైట్ సైడ్ వైపు, అలాగే తర్వాత ఫ్రంట్ పార్ట్ కింద, ఫ్రంట్ పార్ట్ ఇలా రైట్ సైడ్ కలిసి ఇలా దానిపైన లైనింగ్ ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా రెడీ చేసుకోవాలి. నడుము జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇలా హ్యాండ్స్ నుండి చంక వరకు, నడుము కింద వరకు ఇలా స్టిచ్ చేసుకుని సైడ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. కింద మనం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ స్టిచ్ చేసుకుని తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపేసి స్టిచ్ చేసేసుకోకూడదు. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకుని మనం పైన హ్యాండ్స్ దగ్గర నుండి నడుము కింద వరకు ఇలా చిన్నగా క్రాస్గా స్టిచ్ చేసుకుని తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని, ఇది లోపలికి అనేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో లోపల కానీ ఓన్లీ లైనింగ్నే ఇలా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలా ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. సేమ్ ఇంకో సైడ్ స్టిచ్ చేసేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోయింది. చూసారా ఎంతో నీట్గా కీ హోల్ ఫినిషింగ్, నీట్గా ఫ్రాక్ రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.